గోదావరి నది ఒడ్డున శంఖదేవ అనే ఈ ఒక ఋషి భగవంతుడికి కేశవాలయం అనే టెంపుల్ నిర్మించాడు. అక్కడ ఆయన ఉండి ఎప్పుడు తపస్సు చేసుకోవడము, కేశవుడికి ధ్యానంలో ఉండడము చేసేవాడు. ఆ టెంపుల్కి దగ్గరలో ఉన్న ఊర్లో కళ్యాణపురం నుండి ఒక ముసలావిడ, వాళ్ళ కోడలు, తన భర్త చనిపోయాడు, ఆ విధవ అయిన కోడల్ని తీసుకొని కేశవాలయంకి దర్శనానికి వచ్చింది. కళ్యాణపురం నుండి ఇక్కడ కేశవ టెంపుల్కి వచ్చింది. ఇక్కడ శంఖదేవ ఋషిని చూసి వాళ్ళిద్దరూ ఆయన పాదాలకు నమస్కారం చేసుకున్నారు. అప్పుడు ఆ మునికి శంఖదేవుడికి వాళ్ళ కోడలు విధవ అని తెలియలేదు. ఆయన ఆమెను చూసి నీకు సంతానం కలుగుగాక అని ఆశీర్వాదం ఇచ్చాడు. కోడలు ఆశ్చర్యపోయింది. అప్పుడు వాళ్ళ అత్త ఆశ్చర్యపడింది, అయ్యా స్వామి, మీరు ఎలాంటి ఆశీర్వాదం ఇచ్చారు? నా కొడుకు చనిపోయాడు, ఇప్పుడు నా కోడలు గర్భవతి ఎలా అవుతుంది అంటే, అప్పుడు ఋషి అంటాడు, నేను ఇచ్చిన వరము ఎలాగా కూడా వృధాగా పోదు, మీ కొడుకు లేకపోయినా సరే ఆ భగవంతుడు లీలతో మీ కోడలికి గర్భం వస్తుంది, ఆమెకి పుత్ర సంతానం కలుగుతాడు, అది భగవంతుడి దయతో అలాగా పుడతాడు మా తపశ్శక్తితో, నా తపశ్శక్తి వృధా పోదు, కాబట్టి నా తపశ్శక్తి ఫలంతో మీ కోడలికి సంతానం కలుగుతుంది భర్త లేకపోయినా సరే అని ఆశీర్వదిస్తే, అప్పుడు వాళ్ళ అత్త సంతోషపడి ఆయనకి నమస్కారం చేసుకుంటుంది. వాళ్ళకు ఉండడానికి సదుపాయం కావాలి అని వాళ్ళ అత్త అడిగితే ఆయన ఋషి కళ్యాణపురంలో వాళ్ళకి ఉండడానికి సదుపాయం చేస్తాడు. శంఖదేవుడి ఆశీర్వాదం ఫలించి ఆ కోడలికి గర్భం వచ్చి బాబు జన్మిస్తాడు. బాబుకి ఆ శంఖదేవుడు విఠలుడు అని కేశవుడి నామకరణం చేస్తాడు. ఆ బాబు 5 సంవత్సరాలు రాగానే శంఖదేవుడు బ్రాహ్మణులకు చెప్తాడు ఉపనయనం చేయాలి ఈ బాబుకి, విఠలుడికి అని. కానీ ఆ బాబుకు తండ్రి లేనందువలన అతని ఆ సంతానము ఎలా పుట్టింది అని వాళ్ళు అడగగా, నా తపశ్శక్తి వల్ల పుట్టినాడు నా ఆశీర్వాదంతో అని చెప్తాడు శంఖదేవుడు. అప్పుడు దానికి వారు ఈ కాలంలో కూడా ఇలా ఎంత తపశ్శక్తి ఉంటుందా అని నమ్మరు, కాబట్టి మేము చెయ్యము ఉపనయనము అని చెప్తారు. అప్పుడు శంఖదేవుడు చేసేది ఏమీ లేదు అని పండరినాథుడి దగ్గర వెళ్ళి అక్కడ బ్రాహ్మణులతో ఉపనయనం చేద్దామని, ఆ బాబుకు ఎలాగైనా ఉపనయనం చేయించాలి అని పండరపుర క్షేత్రంకి తీసుకెళ్దామని వృద్ధురాలిని, తన కోడలిని, చిన్న బాబుని, ముగ్గురిని తీసుకొని పండరపుర క్షేత్రానికి వెళ్తాడు. అక్కడ బ్రాహ్మణులని అడుగుతాడు ఈ బాబుకు ఉపనయనం చేయాలి అని. కానీ అక్కడ బ్రాహ్మణులు కూడా చేయరు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక పండరినాథుడికే ప్రార్థిస్తాడు. అప్పుడు పండరినాథుడు శంఖదేవుడికి దర్శనం ఇచ్చి చెప్తాడు, ఇది మానవులు చేయాల్సిన కార్యము, కానీ మానవులు ఎప్పుడైతే ఉపనయనం చేయరో అప్పుడు భగవంతుడైన నేనే దిగివచ్చి ఈ కార్యం నా భక్తులని కాపాడడానికి, వాళ్ళు ఇచ్చిన మాట నెరవేర్చడానికి నేను వస్తాను, వచ్చి ఈ కార్యాన్ని నేను సంపూర్ణంగా కావిస్తాను అని విఠలుడు ఆ శంఖదేవుడికి ఆశీర్వదించి చెప్తాడు, అందరినీ రేపు మఠానికి రమ్మను. పండరినాథుడినైన నేను నా ఆలయం నుండి మఠానికి వచ్చి అక్కడ విఠలుడికి నేను ఉపనయనం చేస్తాను, ఆ కార్యం సంపూర్ణం కావిస్తాను, నా ఆశీర్వాదం నీకు ఎప్పటికీ ఉంటుంది, నా భక్తులకి ఎప్పటికీ నా ఆశీర్వాదం ఉంటుంది, నన్ను నమ్ముకున్న వారికి ఎప్పటికీ అన్యాయం జరగదు, నేను రేపు వస్తాను, అందరినీ ఆహ్వానించు, విఠలుడికి ఉపనయనం చేద్దాం అని భగవంతుడే శంఖదేవుడికి అభయం ఇస్తాడు. అలాగే స్వామి అని శంఖదేవుడు అందరు బ్రాహ్మణులకి వెళ్ళి చెప్తాడు, రేపు స్వామి ఆలయం నుంచి స్వయంగా మఠానికి వచ్చి విఠలుడికి ఉపనయనం చేస్తున్నాడు, కావున మీరందరూ ఆ కార్యంలో పాల్గొనవలసిందిగా భగవంతుడు కోరిక కోరారు, కాబట్టి మీరందరూ కూడా రావాలి అని అందరికీ ఆహ్వానం ఇస్తాడు శంఖదేవుడు. అప్పుడు అందరూ శంఖదేవుడిని
వీడు పిచ్చివాడేమో, వీడికి పిచ్చి ముదిరింది భగవంతుడు రావడం ఏంటి, ఉపనయనం చేయడం ఏంటి, అంత పెద్ద భక్తుడా అని అందరూ అలాగా అనుకుంటారు. కానీ వాళ్ళు తర్వాత అక్కడికి వెళ్ళొద్దని ఆలయానికి వెళ్తారు. ఆలయానికి వెళ్ళేసరికి పండరపురంలోని పాండరినాథుడు ఆలయంలో కనిపించడు ఎవరికి. అక్కడ బ్రాహ్మణులందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి స్వామి కనిపించట్లేదు, ఆలయంలో ఉండాల్సిన విగ్రహం ఎక్కడెళ్ళింది అని అందరూ భయపడతారు. అప్పుడు అందరు అనుకుంటారు, శంఖదేవుడు మఠానికి రమ్మన్నాడు, స్వామి అక్కడ ఉంటాడు, విఠలుడికి ఉపనయం చేయడానికి అక్కడికి వస్తా అని చెప్పాడు పండరినాథుడు అని చెప్పాడు, నిజమే కాబోలు, మనం వెళ్ళి అక్కడికి చూద్దాము అని అందరూ అక్కడికి బయలుదేరుతారు మఠానికి. అప్పుడు మఠానికి వెళ్ళేసరికి అక్కడ మఠంలో పండరినాథుడి విగ్రహం అక్కడే ఉంటుంది. అప్పుడు అందరి ముందు స్వామి బ్రాహ్మణుడిలాగా అవతారం ఎత్తి ఆ విఠలుడికి ఉపనయనం చేస్తాడు. భగవంతుడే ఆ విఠలుడికి ఉపనయనం చేసిన తర్వాత ఆశీర్వచనం ఇచ్చి ఆ తర్వాత భగవంతుడు తిరిగి మళ్ళీ ఆలయంలోకి వెళ్ళి అక్కడ విగ్రహ రూపంలో మళ్ళీ పండరినాథుడిలాగా ఉంటాడు, ఉండి అక్కడి నుంచి అందరికీ ఆశీర్వాదం ఇస్తాడు. అప్పుడు ఋషులు బ్రాహ్మణులు అందరూ శంఖదేవుణ్ణి క్షమించమని కోరుతారు. నీ లోపల ఇంత తపశ్శక్తి ఉంది, నువ్వు ఇంత భక్తుడివని మాకు తెలియదు, మమ్మల్ని క్షమించు అని అందరూ క్షమాభిక్ష కోరుతారు శంఖదేవుణ్ణి. శంఖదేవుడు అందరినీ క్షమిస్తాడు. కేశవుడు పాండురంగుడు భక్తుడైన శంఖదేవుడి కథ మనం విన్నాము. హరే కృష్ణ ఫ్రెండ్స్, హరే కృష్ణ.